ఫస్ట్ మొదట్లో అండి ఫస్ట్ పేటిఎం పేటిఎం యాప్లలో పేటిఎం ఇన్సైడర్లో పెడతామన్నారు ఫస్ట్ టికెట్స్ పెట్టారు కానీ 5 to 10 minutes టికెట్స్ అన్ని సేల్ అయిపోయినాయి దగ్గర దగ్గర మన హైదరాబాద్ ఉపాధి స్టేడియంలో 50,000 టికెట్లు వరకు ఉన్నాయి కనీసం ఒక 5 to 10 minutes ఒక 10,000 టికెట్లు కూడా సేల్ అయ్యిండు మిగతాటన్ని వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్లో అమ్ముకోవడము విఐపీలకు ఇవ్వడం ఇట్లా చేశారు మెయిన్ టికెట్స్ అన్ని ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే ఇంకా 3 years తర్వాత దగ్గర దగ్గర జరుగుతుంది మ్యాచ్ ఇప్పుడు 2 years కరోనా వల్ల వెళ్ళిపోయింది 1 year అంతకుముందు ఇంటర్నేషనల్ దగ్గర దగ్గర 3 to 4 years తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో అలాంటప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మాకు ఇవ్వకోకుండా విఐపీలకు వాళ్ళకి వెలిగిస్తాయి కనుక ఏం ఉపయోగం ఉంటుందండి ఫ్యాన్స్ మాకు ఇవ్వాలి కదా పోలీసులు ఏమన్నారు పొద్దున వచ్చారు రేపిస్తామని చెప్పారు వాళ్ళు స్టాఫ్ ఒక్కరు రాలేదు ఇక్కడికి స్టాఫ్ వచ్చి చెప్తే మాకు అర్థమవుతుంది వారు రేపిస్తాం అంటున్నారు నిన్న అదే చెప్పిండు మొన్న అదే చెప్పిండు ఈ రోజు వచ్చాము ఈ రోజు కూడా అదే చెప్తున్నారు ఏంటి టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు హెచ్ఏ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా హజారుద్దీన్ అతను ఫ్రాడ్ పర్సన్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను హెచ్ఏ ప్రెసిడెంట్ తప్పది ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు అతను మ్యాక్స్ ఫిక్సింగ్ చేసి వెళ్ళిపోయినా అతను చేసి హెచ్ఏ ప్రెసిడెంట్ చేసిండు అలాంటి వాడు ఏం చేస్తాడు ఫ్రాడ్లే చేస్తాడు కదా వాడు టికెట్స్ అని బ్లాక్లో అమ్ముతుంది ఫస్ట్ హెచ్ఏ ప్రెసిడెంట్ అతను తీసేస్తే సరిపోతుంది మన హైదరాబాద్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా లేడు చూడండి కాదు రెండు ఇంత పెద్ద స్టేట్స్ నుంచి ఒక పేరు కూడా ఇంటర్నేషనల్లో ఎందుకు లేడు ఇలాంటి వాడు ఉండడం వల్ల లేడు అదే ఒక మంచి పర్సన్ ఉంటే ఉండేవాడు ఈ ప్రెసిడెంట్ చేసేదంతా తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే టికెట్స్ బుక్ అయ్యాయి ఆన్లైన్లో బుక్ అయిన టికెట్స్ కూడా ఒక 20 minutes 30 minutes తర్వాత అమౌంట్ రీఫండ్ వచ్చేసింది క్యాన్సిల్ అయిపోయినాయి టికెట్లు బుక్ అయిన టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేది ఏంటంటే అది ఏది ఇంతకుముందు మేము ఐపీఎల్ చూసేవాళ్ళం అండి అప్పుడు ఆన్లైన్లో ఉండేది ఎందుకంటే హైదరాబాద్లో 14 matches 7 matches హైదరాబాద్లో ఉంటాయి సో అప్పుడు టికెట్స్ ఈజీగా ఉండేది ఇప్పుడు 3 years అయింది కదా ఆల్మోస్ట్ లేక మ్యాచెస్ అందువల్ల ఇంత డిమాండ్ ఉందన్నమాట ఈ డిమాండ్ ఉందని చెప్పేసి టికెట్స్ కూడా విపరీతంగా 1500 టికెట్స్ 5,000 మన బయట బ్లాక్లో ఇక్కడ దొరకనే టికెట్స్ బ్లాక్లో ఎట్లా దొరుకుతున్నాయి ఇక్కడ వీళ్ళంతా పెడతానే కదా బ్లాక్లో దొరికేది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసేస్తే ఇంకా అక్కడ ఉండవు కదా మొత్తం ఇక్కడే పెట్టేసాను ఆన్లైన్లో అప్పుడు ఉండవు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం 10,000 టికెట్లు అయితే ఇక్కడ పెట్టేసి రిమైనింగ్ అని బ్లాక్లో పెడుతున్నారు 1500 దగ్గర దగ్గర 4,000 నుంచి 5,000 అడుగుతున్నారు అమౌంట్ కార్తికేయ గణేష్ హప్సిగూడ పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది ఇక్కడ అయితే పరిస్థితి టికెట్ల కోసం చూస్తున్నాం పేటీఎంలో ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ రోజు చొప్పున అయితే 8 PM చొప్పున అయితే ఓపెన్ అప్పటి నుంచి చూస్తున్నాం అప్పటి నుంచి సర్వర్లు బిజీ ఉన్నాయంటుంది బుకింగ్ అయితే చూపించట్లేదు పోనీ ఇక్కడ ఆఫ్లైన్లో ఇస్తారంటే ఆఫ్లైన్లో కూడా ఈ రోజు ఇస్తా తర్వాత ఇస్తా రేపిస్తా అన్నారు కానీ అసలు ఇవ్వట్లేదు కానీ ఎప్పుడో జరిగే ఫస్ట్ T20 సౌత్ ఆఫ్రికా అవి ఓపెన్ అవుతున్నాయి టికెట్స్ ఆన్లైన్లో కానీ సండే జరిగే హైదరాబాద్ మాత్రం అసలు ఓపెన్ అయ్యట్లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి అయితే మాత్రం చాలా వరస్ట్ బిహేవియర్ అన్నట్టు బోర్డుది అయితే మాత్రం చాలా ఒక మ్యాచ్ ఉందండి చెన్నైలో సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ చెన్నైలో ఉంది దానికి ఇప్పుడు కూడా టికెట్స్ ఆన్లైన్లో ఉన్నాయి 1500 అది స్టార్టింగ్ ఓపెనింగ్ టికెట్ 1500 హైదరాబాద్ ఓపెనింగ్ టికెట్ 850 రూపీసే కానీ ఆఫ్లైన్లో పెడితే చెన్నైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్కు ఇప్పటికి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి కానీ హైదరాబాద్ మ్యాచ్లో లేవు ఎందుకు లేవండి ఇక్కడ బ్లాక్లో ఎక్కువ జరుగుతుంది అక్కడ బ్లాక్లో లేకుండా డైరెక్ట్గా జరుగుతుంది ఇదంతా హెచ్ఏ ప్రెసిడెంట్ వల్ల జరుగుతుంది మేడం ఇది మేము 15th రోజు ఆన్లైన్లో బుక్ చేసిన